ఈ అదృష్టాన్ని మాకు అందించిన ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాట్ యు హావ్ టు సే టుడే? అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. తమ్ముడితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమా చేయాలి అంటే, మామూలు సినిమా చేస్తే బాగుండదు కదా, మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండాలి. బాబీ ఈ కథ నాకు ఫస్ట్ 10 మినిట్స్ నరేట్ చేశాడండి, 10 నిమిషాలు నరేట్ చేశాడు ఈ స్క్రిప్ట్ని. నాకు స్క్రిప్ట్ నరేట్ చేసిన తర్వాత ఒకటే ఒకటి గుర్తొచ్చింది, దానవీర సూరకర్ణ. తాతగారు చేశారు, దాని తర్వాత ఆ సినిమానే ఎవరు టచ్ చేయకూడదు, నా పర్సనల్ ఫీలింగ్ అది, ఎవరు టచ్ చేయకూడదు. అలా ఆ సినిమా తర్వాత అంత గొప్ప కథలాగా అనిపించింది నాకు, జై లవకుశ విత్ టైటిల్ చెప్పాడు నాకు బాబీ కథ చెప్పినప్పుడు విత్ టైటిల్. ఇదేమి మేము సినిమా స్టోరీ అయిపోయిన తర్వాత టైటిల్ పెట్టింది కాదు, విత్ టైటిల్ నాకు కథ చెప్పాడు 10 నిమిషాలు. సో ఐ ఫెల్ట్ తారక్ తప్పించి ఎవరు ఈ సినిమా చేయలేరు. సామాన్యంగా తారక్కి నాకు విపరీతంగా అంటే మై వేరే లెవెల్ ఆఫ్ డిస్కషన్ జరుగుతాయండి. ఓకే, జనతా గ్యారేజ్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. అయిన తర్వాత నందమూరి తారక రమణ ఆర్ట్స్ అనే బ్యానర్లో, తాతగారి పేరు పెట్టిన బ్యానర్తోని సినిమా చేస్తుంటే నాతకు తారక్కి చాలా ఆలోచనలు ఉన్నాయి, అంటే ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుంది. మళ్ళీ మీరు కన్విన్స్ అవ్వరు కదా తొందరగా కదా, మీరు అవ్వరు కదా కన్విన్స్, మామూలు సినిమా చేస్తే. ఈ సినిమా స్టోరీ చెప్పిన తర్వాత తారక్ టుక్ మీ నంబరు వారం తీసుకున్నాడు, ఈ సినిమా చేద్దామా లేదా అని. ఎందుకో తెలుసా అండి, ఈ క్యారెక్టర్స్ చేయాలంటే ఒక కన్విక్షన్ ఉండాలి, యూ షుడ్ బిలీవ్. ఇప్పుడు ఆ నత్తి క్యారెక్టర్ ఉంది, ఐ విల్ ఛాలెంజ్ యూ, ఎవరైనా అలాంటి నత్తితో మాట్లాడగలరా? లేదు కదా. నేను చాలా టెన్షన్ పడ్డాను, ఇదేంటి నాకు ఇంత నచ్చిన కథ, ఆ సినిమా తర్వాత తాతగారు పోర్ట్రే చేసిన తర్వాత అలాంటి మంచి కథ, నువ్వు తప్పితే ఎవరు పోర్ట్రే చేయలేరు నాన్న అని చెప్పిన తర్వాత కూడా వారం తీసుకున్నాడు ఎందుకు అని ఆలోచిస్తే, నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఆ రావణాసు డైలాగ్ చెప్పాడండి, దిస్ ఇస్ వాట్ ఇట్ టుక్ ఫర్ 1 వీక్, హీ వాస్ థింకింగ్ హౌ టు డెలివర్ ఇట్. సో ఈ స్టోరీ చెప్పిన రోజు నుంచి తను ప్రతి క్షణం ఆ క్యారెక్టర్, బికాస్ వీ ఫస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ రావణ, తర్వాత మీటర్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చినాయి. సో ప్రతిరోజు నాకు తెలుసండి, ఒకరోజు రాత్రి 3 PM, దిస్ ఇస్ వెరీ పర్సనల్ బట్ నానా ఐ హ్యావ్ టు టెల్ ఇట్, 3 PM నిద్రలో లేచి నడిచేసుకుంటూ నత్తితో మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోయి మీరు నంబర్ జరిగింది మీరు వినాలి, మీరు కొంచెం వినాలి ఇది. నడుచుకుంటూ వెళ్ళిపోయి కిటికీ ఓపెన్ చేసి అలా కాళ్ళు బయటికి పెట్టాడండి, చిన్న ముళ్ళుకు చిన్న వాడి మిర్రర్ పీస్ ఇరిగిపోయిన మిర్రర్ గుచ్చుకుంది తన కాళ్ళకి, తనకు తెలియలేని కూడా తెలియలేదు. మర్నాడు పొద్దున ప్రణతి ఫోన్ చేసి చెప్తే తప్పితే బాబా ఇదేదో జరిగిందని, ఐ కుంట్ రియలైజ్ హౌ మచ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్యారెక్టర్. రాత్రిపూట తెలియక ఒక నిద్రలో లేచి నడిచేసి నత్తితో మాట్లాడుతూ ఏదో యాక్షన్ చేస్తున్నాడు, షీ వాజ్ స్కేర్డ్, ప్రణతి భయపడింది, బాబా ఏమవుతుంది ఇదంతా, అమ్మ ఏం వరి అవ్వకు, ఐ కమ్ అండ్ టాక్ టు తారక్ అని వెళ్ళి నేను చెప్పాను, నానా 1 వీక్ తీసేసుకో, వద్దు 1 వీక్ షూటింగ్ వద్దు మనకి, నువ్వు రెస్ట్ తీసుకో, నీ బ్రెయిన్ ఎక్కువ ఆలోచించేస్తుంది ఆ క్యారెక్టర్ గురించి అంటే, అన్న మనం ప్రామిస్ చేసాం సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేస్తామని. నేను అవన్నీ పట్టించుకోనండి, నేను అవన్నీ పట్టించుకోను, సెప్టెంబర్ కాకపోతే అక్టోబర్ కాకపోతే నవంబర్, ఏ వెయిట్ చేయరా మీరు, ఎందుకు వెయిట్ చేయరు, చేస్తారు.
సో సెప్టెంబర్లో రిలీజ్ చేద్దామని ప్రామిస్ చేసామన్నా మనం చెయ్యాలి పర్లేదు అని మళ్ళీ షూటింగ్ వచ్చాడండి. అదే కాకుండా షూటింగ్ స్పాట్లో అంటే ఇందాక కోనా గారు కూడా చెప్పారు 79 కాస్ట్యూమ్స్ మార్చాడు. ఎవరు మార్చలేరండి అలా, నిజంగా నాకు తెలుసు, నేను ఆర్టిస్టేగా, ఐ ఆల్సో వర్క్, అంత ఓపిక ఉండదండి. అండ్ ఈ ఫిలింకి అందరు టెక్నీషియన్స్, చోటా గారు అద్భుతంగా చూపించారు నిజంగా ఈ సినిమాకి. అంటే తారక్ వెనక ఉండి ఆయన చెప్పిన టైం, అంటే సెప్టెంబర్లో రిలీజ్ చేద్దాం అనుకున్న టైంకి వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్ హూ కుడ్ పుష్ ఇట్. ప్రొడక్షన్ సైడ్ మేము ఉంటాం, అది ప్రాబ్లం లేదు, ఎంత మనీ కావాలంటే అంత పెడతాం, అది అంత చేస్తాం, దట్స్ నాట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఒక టెక్నీషియన్గా ఆయన పక్కన ఉంటూ డైరెక్టర్ చెప్పిన విజువల్స్ అన్ని ఫాస్ట్గా తీయగలిగి చాలా వెన్నంటు ఈ ప్రాజెక్ట్కి వెన్నంటు ఉంది చోట గారు. సార్ థ్యాంక్స్ అలాట్. ఎక్కడున్నారు? థ్యాంక్స్ అలాట్ చోట గారు. నిజంగా ఇఫ్ చోట గారు ఉంటే హ్యావ్ బీన్ దేర్ ఇంత ఫాస్ట్గా అయ్యి ఉండేది కాదు, ప్రాబ్లం ఇంకొంచెం టైం తీసుకునేది. తర్వాత సరే బాబీ చెప్పే కదండి అద్భుతమే కాదు, 10 నిమిషాలు నాకు చెప్పాడు, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం, మీరు తప్పకుండా మా బ్యానర్ నుంచి నేను నా తమ్ముడు చేస్తున్న ప్రయత్నం మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారు, అది నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే నేను సినిమా చూశాను, నేను సినిమా చూసిన తర్వాతే మాట్లాడతాను. నేను సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. యూ విల్ నేను తారక్తో చెప్పాను, అన్న ఎలా ఉంది అన్న సినిమా చూసిన తర్వాత అన్నాడు. నాన్న ఇది తాతగారికి దానవీర సువర్ణకి ఎంత పేరు వచ్చిందో, ఎంత పెద్ద హిట్ అయిందో, అంత పేరు అంత హిట్ ఈ సినిమా అవుద్ది. నువ్వు ఏమాత్రం భయపడకు, డెఫినెట్లీ ఫ్యాన్స్ అండ్ ద ఆడియన్స్ విల్ డెఫినెట్లీ బి వెరీ హ్యాపీ విత్ ద వే తారక్ హ్యాస్ డన్ అండ్ విత్ ద వే ద సబ్జెక్ట్ హ్యాస్ కమ్అవుట్. జనరల్గా 3 క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు మనం చూసాంగా ప్రీవియస్గా, ప్రతి గొప్ప గొప్ప హీరోస్ అందరూ చేశారు. బట్ ఈ సినిమా స్టోరీ ఇంకో రకంగా ఉంటుంది. ఇట్ నాట్ బి అ వెరీ రొటీన్ థింగ్, ఇట్ బి అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. ఇట్ ఈస్ అబౌట్ ద బ్రదర్స్ ఎమోషన్ అండ్ ఫ్రాంక్లీ టు సే అండి, మీరు చూస్తే తెలియకుండా నేను తారక్ చాలా ఎమోషనల్గా ఉంటాం, హీఈస్ ఆల్సో వెరీ ఎమోషనల్ అండ్ ఎమోషన్స్ ఉన్న చోట డెఫినెట్గా మ్యాజిక్ వర్క్ అవుద్ది. ప్రతి వారింట్లో ఒక అన్న తమ్ముడు ఉన్నారు, ప్రతి వారింట్లో ఎమోషన్స్ ఉన్నాయి, అందుకని ఈ సినిమా చాలా బాగా ఆడుద్దని గట్టి నమ్మకం నాకుంది. అండ్ డిఎస్పి గారు ఆ జై టీజర్ వచ్చినప్పుడు హీ వాజ్ ఇన్ ఐ థింక్ ఇన్ ఆస్ట్రేలియా సార్, యా ఆస్ట్రేలియాలో ఉండి, సార్ మాకు అర్జెంటుగా టీజర్ రిలీజ్ చేయాలి, బక్రీద్ రోజు నాడు బక్రీద్ ఈద్ యా ఈద్కి రిలీజ్ చేస్తున్నాం, మాకు టీజర్ కావాలంటే టీజర్ మ్యూజిక్ కావాలంటే అక్కడుండి ఆయన ప్రోగ్రామ్ ఒకరోజు ఆపుకొని మాకు ఈ టీజర్కి మ్యూజిక్ ఇచ్చారు. సో దిస్ ఇస్ వాట్ ద డెడికేషన్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఇస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ కోనా యా కోన అయిపోద్దండి అయిపోద్ది, నేను ఎక్కువ మాట్లాడను ఇవాళ, ఏదో మాట్లాడను భరించండి తప్పదు యా. సో బాబీకి నిజంగా చాలామందికి డౌట్ ఉంది, లెట్ మీ బీ వెరీ ఫ్రాంక్ అందరిలోనూ ఉంది డౌటు, అది వచ్చింది లేవా, వచ్చినప్పుడు వస్తాగా మళ్ళీ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ బాబీతో సినిమా ఎందుకు స్టార్ట్ చేశారు అందరికీ డౌట్ ఉండింది, బట్ మీకు చెప్తున్నానండి, బాబీ అండ్ హిస్ టీమ్ అండ్ కోనా గారి సపోర్ట్తోని దే విల్ మేక్ యూ ఆల్ వెరీ ప్రౌడ్, దే విల్ మేక్ యూ ప్రౌడ్, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఐ నో సోషల్ మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ కళ్యాణ్ రామ్ ఎందుకు బాబీని పెట్టుకున్నాడు, ఇంకా పెద్ద డైరెక్టర్ రారా చేయలేరా, సార్ కథ అనేది ముఖ్యమండి, నేను కథనే నమ్ముతాను, అలానే నా తమ్ముడు కూడా కథనే నమ్మి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మనీ అంటారా, దట్ ఈస్ జస్ట్ పేపర్, ఒక పేపర్, అది నా బిలీఫ్ సిస్టమ్ ఒకటి చెప్తారండి, మనీ ఈజ్ సంథింగ్, డబ్బున్న చోట రిలేషన్స్ ఉండవండి, డబ్బుతోనే ఉంటుంది. నాకు నా తమ్ముడికి డబ్బు కాదు రిలేషన్షిప్, వీఆర్ బ్లడ్ రిలేటివ్స్. సో ఐ థింక్ ఐ హావ్ ఆన్సర్డ్ అ లాట్. మనీ ఈజ్ నెవర్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్, వీ వాంటెడ్ టు మేక్ అ గ్రేట్ ఫిలిం అండ్ వీఆర్ మేకింగ్ అ గ్రేట్ ఫిలిం అండ్ డెఫినెట్లీ నాన్న దిస్ సినిమాతోనే ఇయర్ నీకు అన్ని అవార్డ్స్ వచ్చినాయి, ఐ నో జనతా గ్యారేజ్కి అన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఐ థింక్ ఐ రియలీ అంటే ఈ సినిమా సక్సెస్ ఎంతైనా ఎంత పీక్స్కి వెళ్ళినా ఐ వుడ్ లైక్ టు గెట్ ఆర్ ఐ వుడ్ లైక్ టు సీ
a national award for this film for Tarak. Idina nen definitely ga vastuddi taniki endukante evaru cheyaleru kabatti cheptra cheyagalte nen maatladanu idu evaru cheyaleru kabatti ee cinema definitely pedda success avuthundi meerandaru chustaru meerandaru aanandapadtaru national award vachinappudu aa roju manandaram kalisi inko pedda function chestunnam okay thanks a lot good night and sorry ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా చేశారండి రొటీన్గా అనుకోవద్దు బికాజ్ సెకండ్ హాఫ్లో వచ్చిన నివేదిత గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఫస్ట్ హాఫ్ అ వెరీ గ్లామరస్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ రాశి గారు ప్లే చేశారు అండ్ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి అండ్ అండ్ వన్ థింగ్ లాస్ట్ ఈ సినిమా మేము చేయగలడానికి మొట్టమొదటి కారణం మా నాన్నగారండి ఎందుకంటే మమ్మల్ని కన్నారు కాబట్టి ఆయన లేకపోతే మేము ఎవరూ లేవు నానా థ్యాంక్స్ లాట్ ఎప్పుడు సెట్కి వచ్చినా రాకపోయినా మాకు సపోర్ట్గా ఉండి మా దగ్గర ఉన్నారు చాలా థ్యాంక్స్ నానా అండ్ మీరందరు ఫ్యాన్స్ ఎప్పుడు ఇలానే మమ్మల్ని అభిమానిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండి మీ జీవితాంతం రుణపడి ఉంటాం థ్యాంక్స్ లాట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే బాయ్ Thank you so much Kalyanam garu you didn't miss out anyone such an amazing son meeru amazing producer kuda evvani miss out avaledu that shows your honesty thank you so much and yes ee roju